హాయ్ హలో ఫ్రెండ్స్, వనక్కం, అందరికీ స్వాగతం. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఇవాళటి ఎపిసోడ్ కూడా నామినేషన్స్ చుట్టూనే తిరుగుతుంది. నిన్నటి ఎపిసోడ్కు కొనసాగింపుగా నేడు కూడా హౌస్ మేట్స్ తమ అభిప్రాయాలన్నీ చెబుతూ నామినేషన్స్ కంటిన్యూ చేశారు. దీనికి తోడు మణికంఠ సీక్వెన్స్ హైలైట్స్ అయినాయి. ఇంకా తన ఫ్లాష్ బ్యాక్ గురించి మణికంఠ పదే పదే చెప్పడాన్ని మిగతా హౌస్ మేట్స్ తప్పుబట్టగా అతను అనుకోని రీతిలో ఎమోషనల్ అయ్యాడు. చివరికి బిగ్ బాస్తో కన్ఫర్మేషన్ రూమ్లోకి మాట్లాడిన మణి తాను ఏం ఆడుతున్నానో ఎలా ఆడుతున్నానో అర్థం కాని పరిస్థితిలో ఉన్నానని చేశాడు. ఇదిలా ఉంటే సోనియా కూడా యష్మి సెంట్రల్గా తన వాయిస్ కొనసాగించింది. నిఖిల్తో మాట్లాడుతూ ఇప్పటికైనా పక్షపాతంగా ఆడకుండా ఉంటామని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ఇలా నామినేషన్ ఎమోషనల్ సీన్లతో నేటి ఎపిసోడ్ అయితే ఇంట్రెస్టింగ్గా సాగింది. ముందుగా ఆదిత్య ఓం నామినేషన్తో ఎపిసోడ్ ప్రారంభమైంది. పృథ్వీ శేఖర్ భాషలపై ఆదిత్య నామినేట్ చేశారు. ఇద్దరి ఆట తీరు తనకు నచ్చడం లేదంటూ పాయింట్స్ క్లుప్తంగా చెప్పారు. చివరికి ముగ్గురు చీఫ్లతో ఒకరైన యష్మి ముందుకు వచ్చి కత్తిని తీసుకునింది. శేఖర్ భాష గురించి ఆదిత్య ఓం చెప్పిన పాయింట్లు సరిగ్గా అనిపించాయని చెబుతూ అతని ఫోటోపై కత్తి దింపి నామినేషన్ ఖరారు చేసింది. ఈ సీన్ తర్వాత హౌస్మేట్స్ కాస్త బ్రేక్ తీసుకున్నారు. ఈ గ్యాప్లో బేబక్క నబీల్ మధ్య ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అయితే జరిగింది. నబీల్ మరింత ఫైర్ చూపిస్తూ ఆడాలని మాత్రమే తాను నామినేట్ చేశానని బేబక్క మరోసారి అతనికి చెప్పినందుకు ప్రయత్నం చేసింది. అందుకు తనకే నబీల్ థ్యాంక్స్ చెప్పాలని బేబక్క అనడంతో ఆ సీన్ సరదాగా గడిచిపోయింది. తర్వాత పృథ్వీకి నిఖిల్ ఓ సలహా ఇచ్చాడు. నామినేషన్స్ టైంలో బేబక్కతో మాట్లాడిన తీరు బాగలేదని ఆమెకు వెళ్ళి సారీ చెప్పాలని పృథ్వీకి చెప్పాడు నిఖిల్. దీంతో బేబక్క దగ్గరికి వెళ్ళిన పృథ్వీ మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నాను. ఈ సీన్ తర్వాత నామినేషన్ ప్రక్రియ అయితే కంటిన్యూ అయింది. ఇంకా ఈసారి కిరాక్ సీత వంతు ప్రేరణ బేబక్కపై సీత నామినేషన్ వేసింది. ప్రేరణ తనను ఉద్దేశించి ఈగో సుపీరియారిటీ లాంటి పదాలు వాడొద్దని అవి తనకు నచ్చలేదని సీత చెప్పింది. హౌస్లో ఎవరు ఎవరికీ సుపీరియర్ కాదని అందరికీ బిగ్ బాస్ మాత్రమే సుపీరియర్ అని ఆమె తన వాదన వినిపించింది. అయితే తన ఉద్దేశాన్ని సీత తప్పుగా అర్థం చేసుకుందని ప్రేరణ బదిలించింది. మరోవైపు ఒకే కూర వండమని చెప్పి మరో వంట చేసేది లేదని చెప్పి రాత్రి ఇంకో కూర ఎందుకు వండారంటూ బేబక్కను ప్రశ్నించింది సీత. అయితే వెజిటేరియన్ ఫుడ్ తినేవాళ్ళు కోసమే తాను మరో కూర వండానని బేబక్క బదిలించింది. అప్పటికే పప్పు ఉందని మరో కూర అవసరం లేదని ముందు చెప్పి తర్వాత వండడం ఏంటంటూ మరోసారి తన వర్షన్ వినిపించింది. ఫైనల్గా చీప్స్ నుంచి నైనిక ముందుగా లేచి కత్తిని తీసుకొని బేబక్క ఫోటోపై గుచ్చి నామినేషన్ ఖరారు చేసింది. ఇక శేఖర్ భాష సోనియాలపై విష్ణుప్రియ నామినేషన్ వేశాడు. శేఖర్ చాలా అలసటగా కనిపిస్తున్నారని, ఉత్సాహంగా ఉండడం లేదని, నెమ్మదిగా ఆడుతున్నారని తన ఇన్కన్వీనియన్స్ చెప్పింది. వంటకు సంబంధించి కుక్కర్ విషయంలో సోనియా చెప్పిన వాదన సరికాదని ఇక్కడ సోనియా కాస్త సీరియస్గా రియాక్ట్ అయింది. హౌస్ మొత్తానికి వంట చేసే బాధ్యత తీసుకున్న బేబక్క ఆ బాధ్యతలో విఫలమైనది, అందుకే తాను వాయిస్ రేస్ చేశానని సోనియా చెప్పింది. చివరికి చీఫ్ నుండి నిఖిల్ ముందుకు వచ్చి కత్తి తీసుకున్నాడు. శేఖర్ భాష ఫోటోపై కత్తి దింపి నామినేషన్ కన్ఫర్మ్ చేసేశాడు. బేబక్క తర్వాత అభయ్ ఎంటర్ అయ్యాడు. మణికంఠ బేబక్కపై నామినేట్ చేశాడు. ఇంకా ఎమోషనల్ వీక్నెస్తో ఉన్నావంటూ మణికంఠను ఆట తీరును తప్పుబట్టాడు. ఎవరి ఫ్లాష్ బ్యాక్ గురించి ఎవరికి అవసరం లేదని చెప్పాడు. అయితే తాను ఎమోషనల్ వీక్నెస్తో ఉన్నాననే కానీ మెంటల్లీ వీక్నెస్తో కాదని మణికంఠ చెప్పుకొచ్చాడు. మరోవైపు బేబగ్గ గేమ్స్ను లైట్గా తీసుకుంటుందంటూ అందుకే తాను ఈమెపై నామినేట్ వేస్తున్నట్టు అభయ్ చెప్పాడు. అయితే తనపై మిగతా వాళ్ళలాగా వంట కారణాలు చూపించకుండా మరో కారణంతో నామినేట్ చేసినందుకు బేబక్క అభయ్ను థ్యాంక్స్ చెప్పింది. డిస్కషన్ అయిపోయాక చీఫ్ నుంచి ముందుకొచ్చిన యష్మి కత్తి తీసుకొని మణికంఠ పిక్పై గుచ్చి నామినేట్ కన్ఫర్మ్ చేసింది. మధ్యలో హౌస్మేట్స్ కాసేపు అలా మాట్లాడుకున్నారు. మణికంఠ ఆట తీరుపై అభయ్, శేఖర్ డిస్కషన్ చేసుకున్నారు. ఇక సోనియా తీరుపై ప్రేరణ బేబక్కతో తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. అలా ముందుకు వెళ్ళిన ఎపిసోడ్లో నామినేషన్ ప్రక్రియ మళ్ళీ ప్రేరణతో మొదలైంది. మణికంఠ సోనియాపై ప్రేరణ నామినేట్ చేసింది. ఎదుటి వాళ్ళు తప్పులు చేసేటప్పుడు చూపిస్తున్న సీరియస్నెస్ వాళ్ళతో కలిసిపోవడం మణికంఠ చూపించడం లేదంటూ ప్రేరణ కామెంట్ చేసింది. మరోవైపు సోనియా చాలా ఈజీగా ఎదుటి వాళ్ళను జడ్జ్ చేస్తుందని, అలా కామెంట్ చేయడం తప్పని ప్రేరణ చెప్పింది. తర్వాత మణికంఠ వచ్చి విష్ణుప్రియ శేఖర్పై నామినేషన్లు వేశారు. శేఖర్ హౌస్లో సీరియస్గా ఉండటం లేదని అన్నాడు. విష్ణుప్రియ తనను
ఫెమినిజం అంటూ కామెంట్ చేసిందని, అది తనను డిస్టర్బ్ చేస్తుందని అన్నాడు. చివరికి చీఫ్ల నుంచి యష్మి ముందుకు వచ్చి విష్ణుప్రియ పిక్పై కత్తి దింపింది. నామినేషన్స్ అగ్రిమెంట్స్లో చివరిగా వచ్చిన పృథ్వీ బేబక్క మణికంఠను కార్నర్ చేశాడు. బేబక్క సీరియస్గా ఉండటం లేదని, గేమ్కు ఆమె ఫిట్ కాదని అన్నాడు. ఆ కామెంట్పై బేబక్క ఇన్కన్వీనియన్స్ని వ్యక్తం చేసింది. మరోవైపు మణికంఠ సింపతి కార్డ్ ప్లే చేస్తున్నాడని, అతని ఆట తనకు నచ్చడం లేదని పృథ్వీ చెప్పుకొచ్చాడు. చీఫ్స్ నుంచి ముందుకొచ్చిన నయనిక బేబక్క పిక్పై కత్తిని దింపి నామినేట్ కన్ఫర్మ్ చేసింది. అలా నామినేషన్ ప్రక్రియ పూర్తవగా చివరికి బేబక్క, సోనియా, శేఖర్ బాషా, విష్ణుప్రియ, పృథ్వీ, మణికంఠలు బోన్లో నిలబడ్డారంటూ బిగ్ బాస్ చెప్పారు. వీళ్ళ ఫ్యూచర్ ఇప్పుడు ప్రేక్షకులు వేసే ఓట్లపైనే ఆధారపడి ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీళ్ళల్లో మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు, వాళ్ళని ఎవరినైతే సేవ్ చేయాలనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బై గాయ్స్.